సాన్నిహిత్యం అంటే మీరు ఎంతకాలం అయితే జనసేనలో ఉన్నారో ఆ కొంతకాలం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యం పరంగా మీరు ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటి? రాజకీయ పరంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, సో వాటి గురించి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అసలు నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళాక, అరే విజయబాబు ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నువ్వు గతంలో చేసిన పని ఏంటి, ఇప్పుడు చేస్తున్న పని ఏంటి, ఫస్ట్ యూ గెట్ అవుట్ అని చెప్పి నా మనసు నన్ను హెచ్చరిస్తే నోరు మూసుకొని బయటకు వచ్చా. అంతే మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారు చేసుకున్నాను నేను, అన్నమాట. అంతే. వేరే అంతేగాని ఫూల్ అని చెప్పి అనుకున్నాను, బయటకు వచ్చాను. మేబీ వాళ్ళు కూడా నన్ను ఫూల్ అని తిట్టినా బాధలేదు, బట్ ఆ తిట్టు దాటి వెళితే మాత్రం ఐ వాంట్ ఆల్ రైట్ ఎనీ వన్. అంతేగాని ఇంకా ఈ టైంలో ఆయన అబ్జర్వ్ అనవసరం చేయడానికి అసలు, ఏం పెద్ద అనవసరం మిగలేదంటారు. అనవసరం అసలు అర్థం లేదు. పోనీ ఇలా ఒక్కొక్కరుగా జనసేనని వీడుతూ ఉన్నారు కదా, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అది అంటారు? వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్పుకోవాలి, మనకు అనవసరం కదా. ఒక్కొక్కరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తూనే ఉన్నారు కదా చుట్టూ. వాళ్ళు చెప్పే ఇదేంటంటే, ఎవరు అన్నారు, ఈ చెత్త అంతా వెళ్ళిపోతూ ఉందంట, ఇప్పుడు మొత్తం బయటకు వచ్చేసే వాళ్ళందరూ కూడా చెత్త వాళ్ళు. ఒక ఆర్టీఐ కమిషనరు సంపాదకుడు విజయబాబు ఒక చెత్త, అడ్వకేటు అద్దేపల్లి శ్రీధర్ ఒక చెత్త, గతంలో ప్రజారాజ్యానికి పనిచేసి వాళ్ళకు కూడా పనిచేసిన రాఘవయ్య గారు అని ఆయన ఒక చెత్త, అత్యంత సాన్నిహిత్యంతో ఉన్నటువంటి అశోక్ గారు అని ఒక ఎన్ఆర్ఐ, ఆయన ఒక చెత్త. సో ఈ చెత్త అంతా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మంచి యంగ్స్టర్స్ జెన్యున్ పీపుల్ ఉన్నారండి, కాబట్టి చూద్దాం, పార్టీ బాగుంటుంది రేపు పొద్దున అధికారంలోకి వచ్చినప్పుడు. లెట్ అస్ హోప్ వాట్ ఈస్ దేర్. అండ్ విపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ నాయనకి దత్తపుత్రుడను అంటే కొన్ని కొన్ని డెసిషన్స్ కూడా వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు. ఈవెన్ ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో కూడా ఇక్కడ ఆయన కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎట్లయితే టీడీపీ వ్యతిరేకిస్తుందో అలానే వ్యతిరేకించారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్, అండ్ చిరంజీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ ఒక రెండుసార్లు కలిశారు కూడా. ఏంటి భేటీ వెనక ఏంటి? మళ్ళీ ఏమన్నా చిరంజీవి గారి రాజకీయ అరంగేట్రం అని అనుకోవచ్చు మళ్ళీ తప్పదు ఏమన్నా? అలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక ప్రధాన ఒక ఒక పార్టీ పెట్టినటువంటి ఆయన, పార్టీ పెట్టిన తర్వాత దాదాపుగా 18% ఓటు 18 బ్యాంకు సీట్లు తెచ్చారు. అవును. సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి, తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఒక హుందాతనానికి అర్థంగా అర్థంగా ఉండేటువంటి వ్యక్తి, తెలుగు జాతి గర్వించదగినటువంటి మహానటుడు, అలాంటి వ్యక్తి కామెంట్ అనేది డెఫినెట్గా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనడంలో సందేహం లేదు. కారణం ఏంటంటే, రాజకీయాల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని రాళ్ళు విసిరినా ఎలా హుందాగా ఉండాలి, ఎలా హుందాగా వ్యవహరించాలి అని చెప్పినటువంటి వ్యక్తి, చెప్పకనే చెప్పినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అంటే ఇప్పుడు కాబట్టి ఆయన అసలు రాజకీయాలకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు, మళ్ళీ సినిమాలో అంటే తిరిగి ఇది ఎంట్రీ ఇవ్వడం కాదు జరిగింది. కదా, ఇప్పుడు అంటే క్రియాశీల రాజకీయాల్లో ఉండటం వేరు, రాజకీయ స్పృహ అనేది లే అసలు ఉండకూడదు అంటే అలా తప్పు కదా. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైనటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఒక ఒకనాటి పార్టీ రథసారథిగా కానీ, లేదు మాజీ కేంద్ర మంత్రిగా కానీ, లేదు ఒక మహానటుడు, ఇప్పుడు తమిళనాడులో ఏదైనా ఇన్సిడెంట్ అయితే యాక్టర్స్ అందరూ రాజకీయాలకు సంబంధం లేకపోయినా వాళ్ళు సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద స్పందిస్తుంటారు. అలాంటిది ఒక ఇన్ని ఫ్రేమ్స్ ఉన్నటువంటి వ్యక్తి దీని గురించి కామెంట్ చేయకపోతే ఎలా ఇప్పుడు చేయాలి. దీనికి ముందే క్యాబ్ బిల్ కూడా ఒకటి రావడం జరిగింది, దాని గురించి దేశమంతటా చర్చ జరిగింది. ఎస్ అలాంటప్పుడు చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కూడా ఎస్ పనిచేసి ఉన్నారు. అలాంటప్పుడు అలాంటి వాటి మీద ఏం చర్చ, ఐ మీన్ స్పందించకుండా ఇప్పుడు పర్టికులర్లీ దీని గురించి, ఆయన అందులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ని సమర్థించడం వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అనే అనుమానం డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలో అది కలుగుతుంది ఇప్పుడు నేను కదా. కూడా చెప్పాను, నేను వాస్తవాన్ని నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా నా వ్యక్తిగత భావ ప్రకటన అనేదాన్ని పార్టీ నా గొంతు నొక్కేయలేదు. పార్టీ లైన్ దాటి నేనేదో మరి అవుట్ ఆఫ్ ది వే వెళ్తే అది వేరే డిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. ఓ డెసిషన్ తీసుకొని మీరు ఇదే మాట్లాడాలి అంటే అది కాదు, నా ఒపీనియన్ నేను చెప్పే కదా. ఇప్పుడు ఆ ఒపీనియన్లో కూడా కొంత నేను డిఫర్ అయ్యాను. అలాగే ఆయన ఏంటంటే ఒక ఒక ఈ తెలుగు జాతిలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగినప్పుడు ఆయన స్పందించారు, నథింగ్ రాంగ్ అట్ ఆల్. తర్వాత ఇంకా మీరు నేను అదే చెప్తున్నా, ఆయనలో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కంపారిజన్ మీరు ఇందాక అన్నారు కాబట్టి.
పార్టీ పెట్టినప్పుడు అనేక మంది ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇతరత్ర కొంత నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అయినా కూడా వాళ్ళెవరూ కూడా నిందాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చిరంజీవి గారి మీద చేయలేదు. మీరు జాతకు గమనించండి, నష్టపోయారు, విమర్శించారు, కొంతమంది విమర్శలు చేశారు. అందుకని విమర్శ అనేది ఏంటంటే సద్విమర్శగా ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని స్వీకరిస్తారు. ఆ కువిమర్శలు, నిందాపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది నేరం అవుతుంది. మీరు ఇంత పెద్ద పార్టీ పెట్టి ఇంతమంది మహామహులు, ఉద్దండులైనటువంటి వాళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. వచ్చినా కూడా కారణాలు ఏమైనప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా నిందించలే. మీరు చూడండి ఒకసారి తిరగండి. అలాగే ఆయన ఇంటర్న్ ఒకవేళ కొంతమంది విమర్శలు చేశారు, ఘాటైన విమర్శలు చేశారు, పార్టీ కార్యాలయంలో ఉండి కూడా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, కొంతమంది శభాష్ బలి హీరోలా మాట్లాడమని ఆయన అన్నారు. అయితే ఇన్ని జరిగినా కూడా ఆయన హోందాగానే వ్యవహరించారు తప్ప ఆయన స్థాయి తగ్గించుకొని ఎక్కడా కూడా వెర్బల్గా కానీ బిహేవియర్ పరంగా కానీ ప్రవర్తించలేదు చిరంజీవి గారు. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే.